సో హాయ్ గైస్ గైస్ ఈ వీడియోలో నేను మీకు ఐఆర్సిటీసీలో మనం రైల్వే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను గైస్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. అందులోనూ చాలామందికి మీలో ఐఆర్సిటీసీలో మనం రైల్వే టికెట్స్ బుక్ ఎలా చేయాలో చాలామందికి తెలిసే ఉంటుంది గైస్. సో తెలియని వాళ్ళ కోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నా గైస్. సో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియో చూడండి, డెఫినెట్గా సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది. మీరే ఇంకా రైల్వే టికెట్స్కి వెళ్ళి వేరే వాళ్ళని అడిగే పని ఉండదు, వేరే వాళ్ళని అడిగే అవసరం ఉండదు. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూస్లో నుంచి ఉండే పని ఉండదు. మీరే సొంతగా మీ మొబైల్లో నుంచి లేదా మీ పీసీఆర్ ల్యాప్టాప్లో నుంచి మీరు రైల్వే టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు గైస్. సో చాలా బాగుంటుంది, నేను మీకు చూపిస్తాను చూడండి. సో దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మీ నోటిఫికేషన్స్ ద్వారా పొందొచ్చు. సో గైస్ దానికోసం నేను మీ కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ గైస్. సో ఇదన్నమాట ఐఆర్సిటీసీ ఫుల్ ఫామ్. సో మీకు నేను కింద డైరెక్ట్ సైన్అప్ అవడానికి ఒక డైరెక్ట్ లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఈ విధంగా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మీకు ఓపెన్ అవడం జరిగింది. సో గైస్ ఇక్కడ మీకు స్టార్ అని కనిపిస్తున్నాయండి మ్యాండేటరీ అనమాట. సో స్టార్ అని కనిపిస్తున్నాయండి మీకు మ్యాండేటరీ, డెఫినెట్గా మీరు మాత్రం అవి ఎంటర్ చేసి తీరాల్సిందే. సో తర్వాత ఇక్కడ మీరు యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదా గైస్. సో యూజర్ ఐడి ప్లేస్లో మీరు ఏదో ఒక నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ అవైలబిలిటీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఆ యూజర్ నేమ్ మీకు అవైలబుల్లో ఉందో లేదో మీకు అక్కడ చూపించింది. సో అన్అవైలబుల్ అని చూపిస్తే మాత్రం మీరు ఆ యూజర్ ఐడిని మీరు తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సాయి 123 అని టైప్ చేశాను చూడండి. సో సాయి 123 అని టైప్ చేసి చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడండి యూజర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిట్స్ ప్లీజ్ చూస్ ఏ డిఫరెంట్ యూజర్ నేమ్ అంటుంది. సో కాబట్టి మనం ఈ యూజర్ నేమ్ తీసేసి వేరే యూజర్ నేమ్ అనేది వాడుకోవాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. తర్వాత పాస్వర్డ్ గైస్. సో పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అనేది కంపల్సరీ ఇవన్నీ కలిసి ఉండాలి మీ పాస్వర్డ్లో. సో అప్పుడే అది మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అయితే. సో నేను మీకు ఇప్పుడే కాదు నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలో. సో మరలా చెప్తున్నా వినండి, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అట్ ద రేట్ సింబల్, డాలర్ సింబల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, పర్సంటేజ్, ఇవన్నీ మీకు స్పెషల్ క్యారెక్టర్స్ కింద వస్తాయి. తర్వాత ఒక నెంబర్ అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి పెట్టుకుంటే అవి మీకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అయితే. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకుంటేనే ఈఆర్సిటీసీలో మీకు యాక్సెప్టబుల్ అనేది అయితే గైస్. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ప్లేస్లో కన్ఫర్మ్ పాస్వర్డ్ ప్లేస్లో మరలా మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు అంతవరకు అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేవి చూసుకోవాలి. ఒకవేళ మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే మీకు ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ డిడ్ యూ ఫస్ట్ మీట్ యువర్ స్పౌస్ అని అడుగుతుంది. సో లేకపోతే వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్ అని అడుగుతుంది. దాని మీద సెలెక్ట్ చేసి కింద మీరు ఆన్సర్ ఇవ్వండి మీ పెట్ నేమ్ ఏదైతే ఉండిద్దో ఆ పెట్ నేమ్. తర్వాత ప్రిఫర్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. సో మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి ఆప్షనల్. తర్వాత జెండర్ వచ్చేసరికి మీరు మేలా, ఫీమేలా, లేకపోతే ట్రాన్స్జెండరా. సో వాటిల్లో మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని తర్వాత మ్యారీడ్, మెరిటల్ స్టేటస్ వచ్చేసరికి మ్యారీడ్, అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకొని. సో కింద మీ డేట్ ఆఫ్ బర్త్, ఆక్యుపేషన్. సో ఇవన్నీ నేను చెప్పే పని లేదు. సో మీలో చాలామందికి రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిల్ చేయడం తెలిసే ఉండిద్ది. సో తర్వాత ఇక్కడ మీరు చూడండి పాన్ కార్డ్ నెంబర్ మీకు అక్కర్లేదు, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అక్కర్లేదు. ఆ రెండు ఆప్షనల్ ఇచ్చేశాడు. సో గైస్ ఇంకా మీరు నేషనాలిటీలో చూసుకుంటే మీరు ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ రెసిడెంటల్ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. సో మీరు దీంట్లో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి గైస్. సో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. సో తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్న క్యాపిటల్ లెటర్స్, క్యాప్చర్ లెటర్స్ ఎంటర్ చేసేసి
సో కింద సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద మీరు క్లిక్ చేయండి. సో గైస్ వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ నంబర్ ఇంకా మీ ఈమెయిల్ అడ్రస్ రెండు వెరిఫై చేసుకోవాల్సి ఉంది. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఐఆర్సిటీసీ నుంచి ఒక ఓటీపీ కోడ్ అనేది వెళ్ళితే ఆ ఓటీపీ కోడ్ దీంట్లో ఎంటర్ చేసి మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడికి కూడా మీకు ఒక ఓటీపీ అనేది వెళితే ఆ ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ చేసుకుంటే మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది గైస్. సో ఇక పైన మీరు ఏదైనా టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ఈమెయిల్కి ఇంకా మొబైల్ నెంబర్కి మీకు టికెట్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది. ఒకసారి నేను మీకు ఐఆర్సిటీసీలో నా అకౌంట్లో నేను మీకు లాగిన్ అయ్యి చూపిస్తా. సో చూడండి, పైన యూఆర్ఎల్ బాక్స్ లో డైరెక్ట్ గా irctc.co.in అని టైప్ చేసేసండి. సో irctc.co.in అని టైప్ చేయగానే మీరు డైరెక్ట్ గా ఈ లాగిన్ పేజ్ అనేది మీరు రావడం జరిగింది. సో గైస్ ఇక్కడ మీరు యూజర్ ఐడి ప్లేస్ లో మీరు ఇందాక అక్కడ ఒక యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా గైస్. సో ఆ యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీరు అక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్ ని ఇక్కడ ఇచ్చేసేసి కింద కనిపిస్తున్న క్యాప్చా అని ఎంటర్ చేయండి. సో K0FR అని కనిపిస్తుంది కదా, సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఒకవేళ ఓటీపీని రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ కి ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీని టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అనేది అవ్వడం జరిగింది. సో గైస్ తర్వాత నేను ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. సో గైస్ మీరు చూడండి, లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మీకు చాలా సింపుల్గా ఉండిద్ది. సో అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు గైస్. సో చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది మీకు. సో గైస్ ఇక్కడ మీరు చూడండి, ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ జర్నీ డేట్ అని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండిద్ది, చూసారా. సో ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ అంటే ఏం లేదు గైస్, మీరు ఎక్కడ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేషన్ మీరు ఇక్కడ పెట్టండి. సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక ట్రైన్ టికెట్ అనేది బుక్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేను బుక్ చేసిన చూడండి, సికింద్రాబాద్ నుంచి సో నాగర్సోల్ మీకు తెలిసే ఉండేది. సో నాగర్సోల్ అని చెప్పేసి మీకు షిరిడి దగ్గరలో ఉండేది. షిరిడి వెళ్ళే వాళ్ళందరూ మీకు నాగర్సోల్కి మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ సో డేట్ వచ్చేసరికి థర్స్డే 24th సెలెక్ట్ చేస్తున్నాను. సో సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఆ రోజు మనకి సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్కి మొత్తం 3 times ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ మీరు చూడొచ్చు, అజంతా ఎక్స్ప్రెస్ మనకి సాయంత్రం 5:10 బయలుదేరింది సికింద్రాబాద్లో. సో తెల్లవారుజామున 5:40 కల్లా మనకి సో అక్కడికి నాగర్సోల్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ట్రావెల్ టైం వచ్చేసరికి 11:30, సో 11 hours 30 minutes. సో ఇక్కడ నేను థర్డ్ ఏసీ అనేది సెలెక్ట్ చేస్తాను. చూడండి, థర్డ్ ఏసీ మనం చూసుకుంటే మనకు మొత్తం వెయిటింగ్ లిస్ట్లే ఉన్నాయి గైస్. సో మొత్తం వెయిటింగ్ లిస్ట్లే ఉన్నాయి. సో సెకండ్ ఏసీ సెలెక్ట్ చేద్దాం. సో సెకండ్ ఏసీ కూడా వెయిటింగ్ లిస్ట్లు ఉన్నాయి. సో ఫస్ట్ ఏసీలో కూడా మనకి వెయిటింగ్ లిస్టులు ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఏసీ సెలెక్ట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఏసీలో ఇక్కడ మనకి 24th వెయిటింగ్ లిస్ట్ 2 ఉంది. సో బుక్ నౌ మీద నేను మీకు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, సో చూడండి గైస్, నేను దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మీరు ఒకసారి మొత్తం రీచెక్ చేసుకుని ట్రైన్ నెంబర్ తర్వాత ఫ్రమ్ స్టేషన్ బోర్డింగ్ స్టేషన్, సో మీరు ఎక్కడ ఎక్కాలనుకుంటున్నారో అది బోర్డింగ్ అంటే. సో అక్కడ మనం సికింద్రాబాద్లో ఎక్కాలి కాబట్టి సికింద్రాబాద్ సెలెక్ట్ చేశాను. సో రిజర్వ్ అప్ టు నాగర్సోల్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వండి. సో ఫస్ట్ ప్యాసింజర్ పేరు, తర్వాత వారి ఏజ్, తర్వాత వాళ్ళ జెండర్, బర్త్ ప్రిఫరెన్స్. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసేయండి. సో ఒకవేళ మీరు కనుక వాళ్ళు కనుక సీనియర్ సిటిజన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు ఎంతమంది వెళ్తున్నారో ఆ డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకు క్యాప్చా అనేది వస్తూ ఉంటుంది. సో ఆ క్యాప్చా మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మొబైల్ నెంబర్ ఏంటంటే, సో గైస్ ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఏంటంటే మీకు ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొబైల్ నెంబర్కి మీకు మెసేజెస్ అనేవి వెళ్తాయి. సో అంతేకాకుండా మీరు ఏ మెయిల్ అయితే పెట్టుకొని ఉంటారో ఆ మెయిల్కి కూడా మీకు టికెట్స్ అనేవి మెయిల్ చేయబడతాయి. సో వాటిని మీరు ప్రింట్లు తీసుకొని మీరు టికెట్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసేసండి. నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకా మీ బ్యాంకింగ్ పేజ్ అనేది ఓపెన్ అయితే, సో ఐఆర్సిటీసీ మీకు మాస్టర్ కార్డ్, తర్వాత వీసా, రూపే, ఈ విధంగా మీకు చాలా కార్డ్స్ మీరు సపోర్ట్ చేస్తారు. సో వాటిలో నుంచి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు టికెట్స్ అనేవి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు గైస్. సో చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా మీరు దీంట్లో టికెట్స్ కూడా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు.
సో గైస్ ఒకసారి నేను మీకు టికెట్స్ ఎలా క్యాన్సిల్ చేయాలి చూపిస్తాను. ఒకసారి మరలా మనం రీలాగిన్ అవ్వాలి. సో బ్యాక్ వెళ్ళటం అనుకుంటుంది అనమాట ఐఆర్సిటీసీ వెబ్సైట్లో, కంపల్సరీగా మనం రీలాగిన్ అవ్వాల్సిందే. సో ఇక్కడ మీరు క్యాన్సిల్ టికెట్ అని చెప్పేసి మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఈ క్యాన్సిల్ టికెట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, తర్వాత మీ ట్రాన్సాక్షన్ ఐడి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ నేను 2 టికెట్స్ అనేవి బుక్ చేశాను ఇంతకు ముందు గతంలో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 టికెట్స్ అనేవి నేను బుక్ చేశాను ఇక్కడ. లేకపోతే మీరు ఇక్కడ సర్చ్ చేయకుండానే ఇక్కడ మీకు బుక్ టికెట్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రీవియస్లో 8 టికెట్స్ అయితే బుక్ చేశారో ఆ టికెట్స్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ప్రీవియస్లో 2 టికెట్స్ అనేవి బుక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ 2 టికెట్స్ కనిపిస్తున్నాయి. నేనేం చేయాలంటే మీరేం చేయాలంటే దాని మీద మీరు సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ టికెట్ మీద కొట్టేయడమే. సో క్యాన్సిల్ టికెట్ మీద కొట్టేసిన వెంటనే మీకు మీ మనీ అనేది రీఫండ్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ఐఆర్సిటీసీలో మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్. సో చాలా సింపుల్గా ఉండేది, మీరు ఇంకా వేరే వాళ్ళని అడిగే పని లేదు. సో క్యూస్లో నుంచి ఉండే పని లేదు, మీరే మీ మొబైల్లో నుంచి. సో మీరు ప్లేస్టోర్లో ఐఆర్సిటీసీ యాప్ అని కొట్టేయం కానీ వీళ్ళది ఒక ఒరిజినల్ యాప్ అనేది వచ్చింది. సో యాప్లో కూడా మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా ఉండేది గైస్. సో చాలా బాగుండేది గైస్. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను గైస్. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. సో నాకు యాడ్సెన్స్ డిస్ప్లే అయిపోయినా కానీ నేను మీకు వీడియోస్ కంటిన్యూగా చేస్తానే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, గుడ్ బై, జై హింద్.